అలసిన వాణిని ఓరడించు మాటలు సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు జులై ఎనిమిది ఈరోజు చనిపోయిన చనిపోయినవాడు పాప విముక్తుడు రోమా ఆరవ అధ్యాయము ఏడవచనం మన ప్రాచీన స్వభావము మనకు చాలా కష్టము కలిగించును మనము చెడిన అపవిత్రమైన దుర్మార్గ స్వభావము చేత ఎంతకాలము స్వాధీనపరచబడదుమో అంతకాలము దైవిక జీవమును పొందలేము కాబట్టి ఈ ప్రాచీన స్వభావమును వదిలించుకున్న మార్గమును కనిపెట్టవలెను కానీ కష్టం ఎక్కడనగా మనలో ఉన్న మానవ స్వభావము ఎంత చెడినదో మనము గ్రహించలేము అందుచేత మనము దాని నుండి విడుదల పొందవలనను ఆతృత లేకయుందుము గేంక్రీన్ వంటి కొన్ని రోగములు వైద్యుల చేత బాగు చేయబడలేవు కాలులో ఒక భాగమునకు వచ్చిన యెడల ఆ భాగమును కోసి తీసివేయట తప్ప వేరే నివారణ లేదు మానవ స్వభావము బాగు చేయలేనంత చెడిపోయినదని దేవుడే బైబిల్లో స్పష్టముగా చెప్పుచున్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మానవ శక్తి ద్వారా అది మార్చబడదు చాలామంది దానిని విద్య ద్వారా సంఘ సంస్కరణ ద్వారా మార్చవలనని ప్రయత్నించి కానీ మార్చలేకపోయిరి ఐశ్వర్యము కానీ ఆస్తులు కానీ ఉపవాసములు కానీ వ్రతములు కానీ దీర్ఘ ప్రార్థనలు కానీ మానవ హృదయమును మార్చలేవు దానికి విరుగుడు ఏమనగా మానవుని ప్రాచీన స్వభావము మరణించవలెను మన పాప స్వభావము మరణించవలెను మనము వేరే విధముగా దాన్ని తొలగించుకొనలేము అప్పుడే దేవుని జీవము మనలో ప్రవహించగలదు అందుచేత ఏసు ప్రభువు మరణించవలసి వచ్చాను మనము మన పాపములకు చనిపోవునట్లు ఆయన మరణించాను యేసు ప్రభువు పాపము చేయలేదు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కొరి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాం ఏ మానవుడు ఆయనపై దోషారోపణ చేయలేడు ఆయన మాటల్లో కానీ క్రియల్లో కానీ నేరారోపణ చేయలేడు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు నిష్కలంకుడు అదే సమయంలో గాలి తుఫానులు ననిచి సముద్రమును నెమ్మది పరచగలిగిన సర్వశక్తిమంతుడు మతీస్తు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఏ మానవుడు ఆయన మీద చేయి వేయలేనంత శక్తిమంతుడు అయినప్పటికీ క్రూరులు ఆయన కాళ్ళ చేతుల్లో కొట్టి సులువు వేసిరి ఆయన పాపులను రక్షించుటకు మరణించాను మన పాపములకు రావలసిన శిక్షను తొలగించుటకు ఆయన మరణించాను మనము మన ప్రాచీన స్వభావమునకు మరణించుటకు సహాయపడు నూతన శక్తిని ఇచ్చుటకే ఆయన మరణించాను మనకు నూతన శక్తిని ఇచ్చుటకు ఆయన మరణించానని అనేకులు అర్థం చేసుకొనలేరు మన పాపముల కొరకు మరణించినని నమ్ముదురు కానీ మన స్వశక్తిని తీసివేయటకు మన శోధనలు జయించుటకు మన సొంత జ్ఞానమును ఉపయోగించుట అను దాన్ని తీసివేయటకే ఆయన మరణించాను మన సొంత శక్తిని ఉపయోగించిన ఎడల మరలా మరలా పాపముల్లో పడిపోవదుము ఆ విధముగా మనము ఎన్నడూనూ పాపమును జయించలేము విశ్వాసము ద్వారా యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ శక్తిని మనలోనికి తీసుకొనవలెను ఇదొక్కటే మార్గము ప్రైస్తలాట్